ఈరోజు తిరుమలకు స్వామివారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకొకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకొకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకొకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకొకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. మేము కాదంటల్లా, టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ, మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది, మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు, వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం, మర్చిపోకండి. ఎవరు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి,
ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఇది ప్రాథమిక హక్కు. ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం. ఇది అందరికీ తెలియజేస్తున్నాను. ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా. క్యాబినెట్ మీటింగ్ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి. అలాగే నిన్న అందరు మీడియా పెద్దలు కూడా అడుగుతా ఉన్నారు, అధిపతులు, పత్రికాధిపతులు కూడా అడుగుతా ఉన్నారు, మీడియా వారు కూడా అడుగుతున్నారు, దీన్ని సీబీఐకి తీసుకెళ్లాలా లేదా అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమని. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది, ప్రజలు మీ వెనకే ఉంటారు. ఇది ఇక్కడతో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే 40 సంవత్సరాలుగా కర్ణాటకలోని ఘీ కంపెనీకి ఇస్తూ ఉన్నారు. 15,000 కేజీలు అవసరం అవుతుంది నెయ్య, మనకి స్వచ్ఛమైన నెయ్యి. అలాంటిది వీళ్ళు 1,000 రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరో ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరు? దీని మీద సంతకం పెట్టింది ఎవరు? మీరు 100,000 లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు? చెక్ చేశారా? క్వాలిటీ చెక్ చేశారా? కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరు ఈ రోజున బాధకులకు గురయ్యారు. నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది. ఇది ఒక ఇంకొకరు నిందించట్లా, తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ, మీరందరూ హిందువులే కదా, మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయలు, మీకు ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు హిందువులు కాదా? మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీ నేచరు మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కామ్ముకున్నారు? భయపడ్డారా? వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా? ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా? ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారో ఆ స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది? మీకు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా. వైసీపీ మీద పోరాటాలు చేస్తున్నారు, రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం, గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడాం. కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమో వెంకటేశాయ.